హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ మధుమతిని. ఇవాళ మన కిచెన్లో రెసిపీ పుల్ల పుల్లగా ఉప్పు చింతకాయ పప్పు. దీనికి ఇంగ్రీడియంట్స్ ఏం అవసరం లేదండి, కందిపప్పు ఉంటే చాలు. ఆల్రెడీ మన ఇంట్లో ఊరగాయలు పెట్టుకుని ఉంటాం కదా, వాటితో మనం పప్పు చేసేసుకుందామండి. కందిపప్పుని ఒకటికి రెండు సార్లు కడిగేసుకుందామండి. మనకి ఏ ఊరగాయ ఉన్నా పప్పు వేసుకోవచ్చు అండి, బాగుంటుంది. మనకి మన ఇంట్లో కూరలు అవైలబిలిటీ లేకపోతే హడావిడి పడి మార్కెట్కి వెళ్ళి కూరలు తెచ్చుకోక్కర్లేదండి, ఇంట్లో ఉన్న వాటితోనే మనం కమ్మగా పప్పు చేసేసుకోవచ్చండి. నేనైతే ఇవాళ చింతకాయ పప్పు వేస్తున్నానండి. పప్పును కడుక్కున్నాం కదా, అది కుక్కర్లోకి తీసుకుందామండి. ఒకటికి రెండు గ్లాసులు నీళ్లు పోసి యాజ్ యూజువల్ కుక్కర్ పెట్టేసుకుందాం. ఇప్పుడు మూత పెట్టేసుకుందాం. దాన్ని స్టవ్ వెలిగించేసి స్టవ్ మీద పెట్టుకుందామండి. సో వెయిట్ పెట్టేస్తున్నాను. వెయిట్ పెట్టేసాం కదండి, 5 to 10 మినిట్స్లో విజిల్స్ వచ్చేస్తాయండి. అదిగోండి విజిల్స్ వచ్చేస్తున్నాయి. చిన్న కుక్కర్ కాబట్టి ఒక 5 to 6 విజిల్స్ రావాలండి పప్పు ఉడకాలంటే. వెంట వెంటనే వచ్చేస్తాయండి ఈ కుక్కర్లో, పెద్ద టైం ఏం పట్టదు. 5 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి వెయిట్ చేద్దామండి. వెయిట్ రావాలి కదా, లోపల ఉన్న ప్రెషర్ అంతా పోయి అది కూడా ఎక్కువ టైం ఏం పట్టదండి దీంట్లో. సో మనం క్యాప్ తీసి చూద్దామండి. పప్పు ఉడికిపోయింది మెత్తగా, చూసారా. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే స్టవ్ వెలిగించుకొని మళ్ళీ ఉప్పు కారాలు అవన్నీ వేసుకోవాలి కదా. సో అందుకని మళ్ళీ స్టవ్ వెలిగిద్దామండి. ఒకసారి స్టవ్ వెలిగించేసి ఇప్పుడు దీంట్లోకి మనం ఏ ఊరగాయ పప్పు అయితే చేసుకుందాం అనుకుంటున్నామో దాన్ని వేసుకుందామండి. ఇప్పుడు నేను చింతకాయ అని చెప్పాను కదా, ఈ ఉప్పు చింతకాయ పచ్చడి అనేది మనం సీజన్లో పెట్టుకుంటామండి. ఉప్పు ఒకటి వేసి నూరి పక్కన పెట్టుకుంటాం కదా, కారం వేయం దీంట్లో. సో ఆ పచ్చడి వేసాను. సాల్ట్ వేసుకోవాలండి. ఆల్రెడీ మనకి చట్నీలో సాల్ట్ ఉంటుంది, అందుకని కొంచెమే పడుతుందండి సాల్ట్ మాత్రం. కారం మామూలుగా వేసుకోవాలండి. కొంచెం పసుపు వేసుకుందాం. ఇప్పుడు కొంచెం లూజ్ చేసుకుందామండి, మరీ టైట్గా ఉంది కదా పప్పు, అందుకని కొంచెం వాటర్ పోసుకొని మొత్తం కలిపేసుకుందామండి. మిక్స్ చేసేసుకుందాము. సో అంతా మిక్స్ అయిపోయింది కదా, కాసేపు ఉడకనిద్దామండి. అసలే వర్షాకాలం, ఇంట్లో కూరలు లేవనుకోండి, హడావిడిగా బయటకు వెళ్ళి తీసుకొచ్చిద్దాం అనే బాధ ఏమి ఉండదండి. మన ఇంట్లో ఊరగాయలు ఉంటే కమ్మగా మనం ఏ పప్పు కావాలన్నా చేసేసుకోవచ్చండి. దానికోసం ఎక్కువ ఆలోచించకలేదు. కొంచెం లూజ్గానే ఉండగానే తీసేసుకుందామండి, ఎందుకంటే ఆఫ్టర్నూన్కి గట్టిగా అయిపోకుండా ఉండాలంటే కొంచెం లూజ్గా ఉండగానే మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి. ఇప్పుడు తిరగమూత చేసుకుందాం. దానికోసం ఒక బాండి పెట్టేసుకొని ఆయిల్ వేసుకుందాం. దాంట్లోకి తిరగమూత గింజలు వేసుకుందాం. పచ్చిశనగపప్పు, మినపగుళ్ళు, జీలకర్ర, ఆవాలు. ఎండుమిర్చి కొంచెం కరివేపాకు
ఇంగువ ఇష్టమైన వాళ్ళు ఇంగువ వేసుకోండి, లేదంటే వెల్లుల్లిపాయ వేసుకోండి, మీ ఇష్టం అండి. ఎవరు ఏది తిన్న, నేనైతే ఇంగు వేస్తున్నానండి, ఎవరికి ఏది ఇష్టమైతే అది వేసుకోవచ్చు అండి. సో పప్పులోకి తాలింపు వేసేసామండి, రెడీ. విత్ ఇన్ ఫైవ్ టు టెన్ మినిట్స్లో మనకి పుల్ల పుల్లగా చింతకాయ పప్పు రెడీ. థ్యాంక్ యూ.